చెప్పారు. ప్రధానంగా ఇవాళ ఈ సభ ఆయన సంస్మరణ కోసం ఏర్పడింది. అందువల్ల ఆయన గురించి నాలుగు విషయాలు రెండు విషయాలు చెప్పేసి ముగిస్తాను. ఆయన హేతువాది, హేతువాదంతో పాటు వ్యవసాయం, వ్యాపారం వీటన్నిటిలో కూడా అనేక రకాల కొత్త సంప్రదాయాలు ఏర్పరిచారు. ఇవన్నీ అట్లా వచ్చి వారికి సాహిత్యాభిమానం చాలా ఎక్కువ. వారు సాహిత్యాల గురించి ఎన్నో విశేషాలు మాట్లాడేవారు. బహుశా వారి నుంచి స్ఫూర్తి పొందే వారి పిల్లలు మంచి రచయితలు అయ్యారు. వీళ్ళు రాసిన నవలలు, అవి చాలా నవలలు, కథలు ముఖ్యంగా ఇవి చాలా ప్రచారంలో ఉన్నాయి, చాలామంది చదువుతూ ఉన్నారు. ఇట్లా ఉండగా నేను ప్రత్యేకంగా ఆయన్ని సంస్మరించుకోవాల్సి